మీరు ప్రేమ అని సంబోధిస్తున్నది ఏమిటంటే కొద్ది క్షణాల పాటు కలిగే ఆహ్లాదం. అదే నిజమైన ప్రేమ అయితే అది ఎటువంటి విషయాల అవసరం లేకుండానే జరుగుతుంది. మీ జీవితంలోని ప్రతి క్షణం మీకు ఆ ఆహ్లాదం తెలియాలి. మీరు ప్రతి క్షణం అన్నింటితోనూ ప్రేమలో పడుతూనే ఉండాలి. అదంతా అసలు ముందు ప్రేమ గురించి మీ అభిప్రాయం ఏమిటి అన్నదాని మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఒక స్త్రీతో, ఒక పక్షితో, ఒక చీమతో, ఒక చెట్టుతో ప్రేమలో పడితే అప్పుడు మీ ప్రేమను ఏదీ నడిపించటం లేదు. మీరు ఊరికే అలా ప్రేమలో పడుతున్నారంతే. మీరు అదే పనిగా స్త్రీలతో మాత్రమే ప్రేమలో పడుతున్నారంటే దానర్థం మీ ప్రేమను నడిపిస్తున్నది మీ హార్మోన్లు. మీరు అర్థం చేసుకుంటే మంచిది. దేనివల్లో ప్రేరేపితమైన దానికి మీరు ప్రేమ అని పేరు పెట్టాలనుకుంటే పర్వాలేదు. అసలు ప్రేమ అనేదే లేదని నేను అనడం లేదు. ఉందనుకోండి, కాని ఏది నిజమైంది ఏది నిజమైంది కాదు అనేది ఏం జరిగిందో ఏం జరగలేదో దాన్ని బట్టి నిర్ణయించేది కాదు. అక్కడ ప్రశ్న మీ అనుభూతి ఎలా ఉంది అన్నది. ఒకవేళ అది పెళ్లిగా ముగిసి ఆ తర్వాత అది ప్రేమ కాదు అని మీరు తెలుసుకున్నా, లేదా అసలు పెళ్లి జరగక నిజమైన ప్రేమను మీరు పొందలేకపోయారు అనుకున్నా, అదంతా మీరు ఎలా నిర్వహిస్తారన్న దాన్ని బట్టుంటుంది. కాని ప్రాథమికంగా ప్రేమ అంటే ఏమిటంటే మీ శరీరం చాలా ఆహ్లాదకరంగా ఉంటే దానిని మనం ఆరోగ్యం, సుఖం అని పిలుస్తాం. మీ మనసు చాలా ఆహ్లాదంగా ఉంటే మనం దాన్ని ప్రశాంతత, ఆనందం అని అంటాం. మీ మనోభావాలు చాలా ఆహ్లాదంగా ఉంటే మనం దానిని ప్రేమ, కారుణ్యం అంటాం. మీ జీవశక్తి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటే మనం దాన్ని పారవస్యం అంటాం. మీరు ప్రేమ అని సంబోధిస్తున్నది ఏమిటంటే కొద్ది క్షణాల పాటుండే ఆహ్లాదం. అది ఎవరో మీలో కలిగించారని మీరు నమ్ముతున్నారు. బహుశా ఎవరో మీలో కలిగిన ఆహ్లాదానికి ప్రేరణయ్యుండొచ్చు, లేదా ఆ విధంగా ప్రభావితం చేసుండొచ్చు. కానీ ప్రాథమికంగా మీ మనోభావాలు ఎంతో ఆహ్లాదకరంగా మారుతున్నాయి. దానిని ప్రేమ అంటున్నారు. ప్రేమ కనుక నిజమే అయితే అది ఎటువంటి విషయాల అవసరం లేకుండానే జరుగుతుంది. అది నిజమైన ప్రేమ కనుకైతే దాని అర్థం ఏమిటంటే మీరు మీ మనోభావాలను ఎంతో ఆహ్లాదంగా చేసుకున్నారని. ఇక్కడ ఒక పురుషుడు ఉన్నా, ఒక స్త్రీ ఉన్నా, ఒక చెట్టు ఉన్నా, ఓ ఏనుగున్నా, ఓ చీమ ఉన్నా, అది కాదు అసలు విషయం. మీరు మీ మనోభావాలను ఆహ్లాదంగా చేసుకున్నారు. మీరు దేన్ని చూసినా సరే దాని పట్ల మీకు ఆహ్లాదకరమైన మనోభావాలు కలుగుతున్నాయి. అది ప్రేమంటే. ఇప్పుడు వరుసగా 1, 2, 3, 4, 5 అందరూ స్త్రీలే అయితే దాన్ని ప్రేరేపిస్తున్నది హార్మోన్లు. అందులో ఏదో తప్పుందని నేను అనడం లేదు, కాని దానికి ఉన్న పరిమితులను మీరు అర్థం చేసుకోవాలంతే. అందుకని అది ఒక శాశ్వతమైన వివాహ బంధంగా ముడిపడితే అది సఫలమైందని మీరు అనుకుంటున్నారు, అలా జరగకపోతే విఫలమని అనుకుంటున్నారు. అలానే ఉండాలనేమీ లేదు. మీరు 300 కోట్ల మంది స్త్రీలతో ప్రేమలో పడితే నేను చాలా ఆనందిస్తాను. మిగతా 300 కోట్ల మంది పురుషులను కూడా వదిలిపెట్టకండి. మీరు 300 కోట్ల మంది స్త్రీలతో ప్రేమలో పడినట్లయితే అది హార్మోన్లకు సంబంధించిన కాదు, అది కేవలం ప్రేమ. ప్రపంచంలో ఉన్న స్త్రీలందరితోనూ నేను ప్రేమలోనే ఉన్నాను. పురుషులతో కూడా, చీమలతో కూడా, నేను నడుస్తున్న నేలతో కూడా, మనం కూర్చున్న ఈ చెట్టుతో కూడా. దేన్ని చూస్తానో అదే, దాని పట్ల ఆహ్లాదకరమైన మనోభావం కలిగితే అదే ప్రేమ. ప్రేమ అంటే అది ఎవరి గురించో కాదు, అది మీరు ఆహ్లాదంగా ఉండటం. నిజంగా ఆహ్లాదంగా, ఇది తప్ప ఒప్ప అంటే అది కాదు విషయం. ఇది ఎంతో తెలివిగా జీవించటం. ప్రపంచంలో చాలా చికాకు కలిగించే విషయాలున్నాయి. మీరు ఎంత జాగ్రత్తగా నడుచుకున్నా ఎక్కడో అక్కడ కాలు వేయక తప్పదు. పరిస్థితులు ఇలా ఉంటే మీలో మీరే స్వంతంగా చికాకు సృష్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు జీవితంలో కేవలం 3 సార్లు మాత్రమే ప్రేమించారంటే మీరు చాలా దురదృష్టవంతులు, ఎందుకంటే మిగిలిన సమయమంతా మీకు ఆహ్లాదం అంటే ఏమిటో తెలియదు. మీ జీవితంలోని ప్రతి క్షణం మీకు ఆ ఆహ్లాదం తెలియాలి. మీరు ఎల్లప్పుడూ అన్నింటితోనూ ప్రేమలో పడుతూనే ఉండాలి. అందుకనే స్త్రీలను కూడా కలుపుకుందాం. వచ్చిన సమస్య ఉంది. మీరు 300 కోట్ల మంది స్త్రీలతో ఒక బంధం ఏర్పరచుకోలేరు కాబట్టి ఒకరిని ఎంచుకోండి. ఒకరైతే అనుకూలంగా ఉంటుంది,
ఐదుగురిని పెళ్లి చేసుకుంటే అది చాలా అసౌకర్యంగా ఉంటుంది. అవునా? ఒకరైతే అనుకూలంగా ఉంటుంది. అంతేకాదు, మీరు ఒకరితో బంధం ఎందుకు ఏర్పరచుకుంటారు అంటే, కనీసం మీ జీవితంలో ఒకరితో అన్నా దాపరికం లేకుండా ఉండాలి. మీకు ఒక కొత్త మనిషి పరిచయం అయినప్పుడు ఎంతో కొంత యుద్ధం, ఆటలు జరుగుతూనే ఉంటాయి. కొత్త వారితో ఇలాంటి యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. కనీసం ఒక మనిషితో అయినా మీరు విశ్రాంతిగా ఉండాలి. వాళ్లతో మీకు ఎలాంటి ఆటలు ఆడవలసిన అవసరం ఉండకూడదు. కనీసం ఒక మనిషితో పూర్తిగా హాయిగా ఉండగలగాలి. దట్స్ ద ఐడియా. కనీసం ఒక మనిషితో ఆ విధంగా, ఎందుకంటే మీకుగా మీరు జీవితంతో విశ్రాంతిగా ఉండే స్థితికి మీరు ఇంకా చేరుకోలేదు కాబట్టి. మీ చుట్టూ ఉన్న జీవంతో మీరు విశ్రాంతిగా ఉండే స్థితికి చేరుకోలేదు కాబట్టి. వేల కోట్ల జీవరాశులున్నాయి. కనీసం ఒక మనిషితో అయినా అటువంటి విశ్రాంతిని మీరు పొందాలి. ఒక బంధాన్ని ఏర్పరచుకోవడంలో ఉన్న ఉద్దేశం అది. దీనికి అతీతంగా చూడగలిగిన వారు ఎలాంటి వారంటే, వాళ్ళు కేవలం ఒకరితోనే విశ్రాంతిగా ఉండడానికి పెద్దగా విలువ ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళు దేనితోనైనా విశ్రాంతిగానే ఉండగలుగుతారు. వాళ్ళు ఈ సృష్టిలో అన్నింటిలోనూ హాయిగానే ఉంటారు. ఇక ఒక బంధం ఏర్పరచుకోవాల్సిన అవసరం వారికి లేదు. కేవలం అక్కడ మాత్రమే విశ్రాంతి, మిగిలిన చోట్లంతా ఒక యుద్ధ వాతావరణం ఉండదు. ఒక చోట మాత్రం ఆ ప్రక్రియను పక్కన పెడతారు. ఎందుకంటే మిమ్మల్ని మీరు రక్షించుకోవాలన్న ప్రక్రియను మీరు పక్కన పెట్టినప్పుడే మీలో ఏదో అందమైంది జరుగుతుంది. మిమ్మల్ని రక్షించుకోవాలి అన్న అవసరం ఇక మీకుండదు. మనం ఒక కుటుంబాన్ని ఏర్పరచుకోవడమో లేదా ఒక సంఘం, ఒక దేశం, ఇటువంటి గుర్తింపులన్నీ ఎందుకంటే మిమ్మల్ని మీరు సంరక్షించుకోవాలి అన్న ప్రక్రియను మీరు పక్కన పెట్టేందుకు, ఒక విధమైన హాయిలో ఉండేందుకు. ఎందుకంటే అటువంటి హాయిలో మాత్రమే ఇతర అవకాశాలు మీకు లభ్యమవుతాయి. బికాజ్ ఓన్లీ ఇన్ దట్ ఈజ్ ద అదర్ పాసిబిలిటీ. లేదంటే ఒక పశువులా జీవించడమే అవుతుంది. మీ మనుగడ కోసం, ఆత్మరక్షణ కోసం కష్టపడుతూ ఉంటారు. అందుకని ప్రేమ అనేది ఆత్మ సంరక్షణను దాటి వెళ్లేందుకు ఒక అవకాశం. ప్రేమలో మిమ్మల్ని మీరు సంరక్షించుకోవాలని చూడడం లేదు, సమర్పించుకోవాలని చూస్తున్నారు. ఏదో ఒకదానికి అలా చేయడానికి మీకు ఒక వ్యక్తి అవసరం లేదు. ఊరికే అలా ప్రతి జీవంతో ఆ పని చేయొచ్చు.